హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట రా ఛానల్ ఈ వీడియోలో మనం హోలీ పండగ స్పెషల్ పూర్ణం బొబ్బట్లు అది బెల్లంతో చేస్తున్నాం పోలేలు మెత్తగా మృదువుగా అంచులు రాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను నేను చెప్పే చిట్కాలు ఫాలో అయ్యారంటే పోలేలు ఖచ్చితంగా బాగొస్తాయి పోలేలు చూడండి ఎంత మెత్తగా మృదువుగా వచ్చాయో పోలేలు పొరలు పొరలుగా మళ్ళీ పూల నిండా పూర్ణం ఇంకా మూడు వేళ్లతో తుంచితే ఈజీగా వచ్చేలాగా ఎంత బాగా వచ్చాయో చూడండి మరి ఇలాంటి పూలలు ప్రాసెస్ ఎలా చేయాలో చూస్తామా మరి పూలలు చేయాలంటే ముందుగా పూర్ణం చేసుకోవాలి దానికోసం చిన్నీపప్పు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ చిన్నీపప్పు తీసుకొని ఒక టూ టైమ్స్ బాగా కడిగి నీళ్ళని పారపోసేసుకొని వన్ ఇస్ట్ త్రీ వాటర్ పోసుకొని ఏడెనిమిది విజిల్స్ పెట్టుకోవాలి శనగపప్పు మెత్తగా ఉడికితేనే పూర్ణమనేది బాగా వస్తుంది మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సందర్భాన్ని బట్టి మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ సంక్రాంతి నోములు అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ పెట్టాను ఇక ముందు కూడా పెడుతుంటాను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను గోధుమ పిండి నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను ఆశీర్వాద్ గోధుమ పిండితో పోలేలు చాలా బాగా వస్తాయి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక రెండు స్పూన్లంతా గోధుమ రవ్వలో అంటే ఉప్మా రవ్వలో వాటర్ పోసుకొని కడిగి నీళ్ళు తీసేసి ఇందులో వేసుకున్నాం అనుకో చాలా బాగా వస్తాయి ఎక్కడ విరిస్తే అక్కడికే విరిగేటట్టుగా వస్తాయి రవ్వ వేసుకోవడం అనేది ఫస్ట్ చిట్కా రవ్వ ఉప్పు పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అది బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి పిసుకోవాలి ముద్దలాగా చేసుకోవాలి పిండి చాలా మెత్తగా ఉండాలి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి పోలేలు ఇది రెండవ చిట్కా చూస్తున్నారు కదా ఇంత మెత్తగా ఉండాలి పిండి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ సెట్ చేసామంటే పిండి సెట్ అయిపోతుంది నీకు వీడియోలో చూపిస్తుంది అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అని ఒకేసారి వేసేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ అప్లై చేస్తేనే పిండి సెట్ అవుతుంది ఇలా పిండి బాగా సెట్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ అవర్స్ నాననివ్వాలి పిండి నానయ్యంత రోపు పూర్ణం చేసేసుకోవచ్చు కుక్కర్ విజిల్ పోయిన తర్వాత పప్పు చూసుకోవాలి ముట్టి చూస్తే తెలుస్తుంది ఇలా మెదిపి చూసామంటే పప్పు కంప్లీట్గా నలగాలి ఎన్ని విజిల్స్ పెట్టామా అన్నది ముఖ్యం కాదు పప్పు మెత్తగా ఉడికిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా మనం కట్టుచార్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పప్పు మిక్సీ చేసుకునేటప్పుడు కూడా బాగా వేడిగా ఉండకూడదు అలాగని కంప్లీట్ చల్లగా ఉండకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఒక చుట్టూ మిక్సీ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని వన్ ఒకటి పావు బెల్లం వేసుకుంటున్నాను పతంజలిలో ఇలా పొడి బెల్లం దొరుకుతుంది అదే వాడతాం మేము ఇప్పుడు కూడాను ఒక గ్లాస్ చిన్నగపప్పుకి పావు గ్లాసు వేసుకోవాలి బెల్లం చక్కెర స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది వన్ ఇస్టువన్నే వేసుకుంటారు బెల్లం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది అందుకని పావు వేసుకోవాలి బెల్లం మధురంగా ఉంటుంది తీపి మీద ఉండదు పూర్ణంని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అన్నీ ఒకసారి చేసుకున్నామంటే ఉల్లలు చేసుకోవడానికి ఈజీ అవుతుంది పూలకి వాడడానికి నెయ్యి తీసుకున్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఇది పతంజలి ఆవు నెయ్యి చాలా బాగుంటుంది పిండి కూడా బాగా నానేసి ఉంటుంది మెత్తగా మృదువుగా సూపర్గా నానిపోయింది పోలేలు చేసుకోవడానికి ఇక పిండి రెడీ పిండి పైన కొద్దిగా లేయర్ లాగా ఉంటుంది కాబట్టి నూనె రాస్తూ మంచిగా ప్రెస్ చేసుకోవాలి చిన్న చిన్న ఉల్లలు తీసుకొని ఆయిల్ పెట్టుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్ల చేసుకోవాలి పిండి ముద్దని ఇలా వెడల్పుగా చేసుకొని పూర్ణం స్టఫింగ్ని అందులో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మిగిలింది మిగిలిన పిండిని తీసేసుకొని రౌండ్గా తిప్పుకోవాలి పోలేలు చేసుకోవడానికి నేను ఆయిల్ కవర్ని తీసుకున్నాను ఆయిల్ కవర్ కట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకొని పోలేలు వత్తుకోవాలి ఇలా పోలేలు చేసుకునేటప్పుడు అంచుల చివరి దాకా పూర్ణం వస్తే బాగుంటుంది పూర్ణం చివరి వరకు రాకుండా అంచులు వచ్చాయనుకోండి వాటిని ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అంచులు రావద్దు అంటే మాత్రం మనం ఉల్లె సెట్ చేయడంలోనే ఉంటుంది ఉల్లె పెట్టుకోవడంలోనే అదంతా ఉంటుంది అది కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలో ఇంకోసారి కూడా చూపిస్తాను పోలే సన్నగా కాకుండా లావుగా కాకుండా అంత సమానంగా వచ్చేటట్టు ఒత్తుకోవాలి పెనం వేడైన తర్వాత నెయ్యి రాసుకొని మనం చేసుకున్న పూలను దానిపైన వేసుకోవాలి అరచేతిని వెడల్పుగా పెట్టుకొని దానిపై నుండి ఇలా తీస్తే నిదానంగా తీస్తే వచ్చేస్తుంది ఇలా నిదానంగా వేసుకోవాలి పెంక పైన పూలే వేసిన తర్వాత వెంటనే టర్న్ చేయకూడదు పైన ఇలా డ్రై అయిన తర్వాత నెయ్యి వేసుకొని తిప్పుకోవాలి మంట కూడా సన్నగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి మనం చేసుకుంటుంది నేతి బొబ్బట్లు కాబట్టి కంప్లీట్ నెయ్యిని యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే నెయ్యి స్కిప్ చేసుకొని ఆయిల్ కూడా వేసుకోవచ్చు చూస్తున్నారా పూలు ఎంత బాగా పొంగిందో ఇలా పొంగాయంటే పొరలు పొరలుగా సూపర్గా వచ్చినట్టే ఇక ఈ పూల రెడీ అయిపోయింది ఇంకొకటి ఉల్లె చేసుకోవడం కూడా చూపిస్తాను పూర్ణం ఎంత తీసుకుంటున్నామో దాని సైజులో పిండిని తీసుకొని వెడల్పుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకోవాలి పిండి మెత్తగా ఉంటేనే మనం ఎలా కావాలనుకుంటే అలా వస్తాయి ఇంకా అంచులు కూడా రాకుండా ఉంటాయి ఒకవేళ మీరు పిండి కరెక్ట్గానే తీసుకున్నా ఉల్లి మంచిగానే పెట్టుకున్నా కూడా అంచులు వచ్చాయనుకోండి మరి ఏం చేయాలి ఇప్పుడు చూడండి ఇలా పోలే ఒత్తేటప్పుడే మనకు తెలిసిపోతుంది ఎక్కడ వరకు పూర్ణం వస్తుంది ఎక్కడ వరకు ఖాళీ వస్తుంది అని ఇలా చూసుకుంటూ మలిపేసుకుంటూ అందులోకి తడి కలిపేసుకోవాలి పిండి మెత్తగా ఉంటేనే ఇది సెట్ అవుతుంది లేదంటే గట్టిగా ఉందనుకోండి అక్కడ అంచులంచులు అలాగే ఉండిపోతాయి చూస్తున్నారా మలిపిన అంచుల్ని కూడా అందులోకి కలిపేసుకుంటూ వత్తేసుకోవాలి ఇలా చేసుకున్నామండి పోలే కరెక్ట్గా వస్తుంది నేను చెప్పిన చిట్కాలు ఫాలో అవుతూ ఈ పండక్కి మీరు కూడా పోలేలు చక్కగా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు షేర్ చేసి మీ ప్రోత్సాహాన్ని నాకు అందించండి అందరికీ యూజ్ అయ్యే మరో మంచి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను చింతల అనురాధ